హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సహజ నవల చదువుతున్నాం కదా మధ్యలో బ్రేక్ ఇచ్చాను దాన్ని కంటిన్యూ చేద్దాము ఎందుకట్లా అంత అహంకారం ఎందుకు అయినా ఈ రామారావు మరి నీ అంతలా ఉన్నాడు అందరూ ఇలా ఉంటే లోకల్లో కళాకారులు గతేం కావాలి ఈ లోకల్లో చాలామంది అట్లాగే ఉన్నారు నాకు రెండు మూడు కేసులు తెలుసు అంతెందుకు నాకు చాలా ఇష్టమైన గాయం తెలుసుగా ఆమె పెళ్ళయ్యాక పాటలు పాడలేదు ఎందుకు నేను చదువుకునే రోజుల్లో మంచి డాన్సర్ ఒక ఆవిడ ఉండేది నేను ఆవిడని నాలుగైదు ప్రోగ్రాములు చూసి ఆవిడని నేను చాలా అభిమానించాను హఠాత్తుగా ఆవిడ ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి ఒక సంవత్సరం తర్వాత విజయవాడలో నేను ఎవరి ఇంటి కోసం ఎత్తుకుంటే ఆవిడ ఒక ఇంట్లో కనిపించింది నేను చాలా ఆనందించాను మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వడం లేదు ఏంటండి అని అడిగితే పెళ్ళయ్యాక ఇంకెలా కుదుతుందండి అని తేలిగ్గా నవ్వేసింది ఆ నవ్వు వెనకాల ఉన్న విషాదం సంగతి ఎవరికీ అర్థం కాదు వీళ్ళు పెళ్ళయ్యాక సంసారంలో పడిపోయారు హాయిగా సంసారం చేసుకుంటున్నారు అనుకుంటారు ఆ సంసారంలో అణిగిపోయిన వాళ్ళు కళ ఆ కళన ఆ నడి అడి అణిచేసే క్రమంలో వాళ్ళు పడే హింస ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అందుకే కళ కావాలనుకున్న వాళ్ళు పెళ్లి జోలికి పోరు కానీ జీవితంలో ప్రేమ మాతృత్వం ఇవి కోల్పోతారుగా వాళ్లకు ఒక కళలో శక్తి ఉన్నందుకు పరిహారంగా ఈ అనుభూతుల్ని జీవితంలో కోల్లేకుండా చేసుకోవాలా కళ్ళతో పాటు ఇవి కూడా ఉంటే జీవితం ఎంత పరిపూర్ణంగా ఉంటుంది అసలు కళ ఉ వాళ్లలో ఉన్నందుకే వాళ్ళని ప్రేమించవచ్చే ప్రేమిస్తారు అంతవరకే ఆవిడ భారీగా మారేసరికి భర్తనే అహంకారం పైకి తన్నుకొస్తుంది ఆవిడ కళను గుర్తించి గౌరవించే ప్రజలు ఉండటం ఆమె తన కళను ప్రదర్శించి నలుగురు మెప్పు పొందుతుంటా తుంటే తాను అనామకుండా మిగిలిసి రావడం మిగలాల్సి రావటం వీటిని భరించలేడు మగాడు ఈ మగాళ్లను కాల్చి అవతల పారేయాలి అంది సహజ కోపంగా ప్రసాద్ నవ్వి నన్ను మాత్రం వదిలే అవును ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టి ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్కని బయలుదేరేనా మా కూలీగ ఒక ఆవిడ ఎదురైంది ఆవిడకు రెండో నెల అబార్షన్ అవుతుందని అనుమానం వచ్చిందట భర్తను హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నాకేం తెలుసు ఆ గొడవలు నేను రాన రానన్నా నేను రానంటాడు ఈవిడకు ఒక్కతే వెళ్ళడానికి భయం వేసి నా దగ్గరకు వస్తుంది దారిలోనే కలిసింది ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళేసరికి బ్లీడింగ్ ఇంకా ఎక్కువైంది డాక్టర్ అబార్షన్ చేసేసారు ఇప్పటిదాకా హాస్పిటల్లోనే ఉండి ఆమెను ఇంటికి పంపి ఇటు వస్తున్నాను చాలా అలసటగా ఉంది అంది మంచం మీద పడుకుంటూ ప్రసాదు టీ చేసి తీసుకొచ్చాడు హాస్పిటల్ వాతావరణం ఎంత భయంకరంగా ఉందో టీ కప్పు అందుకుంటూ అంది సహజ గవర్నమెంట్ ఆసుపత్రులే ఘోరంగా ఉంటాయనుకునేదాన్ని ఏదన్నా పెద్ద జబ్బు చేసి నా ఇంట్లో హాయిగా చచ్చిపోవచ్చు కానీ హాస్పిటల్కి వెళ్ళకూడదనిపించింది అక్కడ అంద అక్కడికి అందరూ జబ్బులతో భరించలేని బాధలతో వస్తారనే స్పృహ లేదు నర్సులకు కానీ డాక్టర్లకు కానీ పేషెంట్లను ఏవో ఘోరమైన నేరాలు చేసి వచ్చినా ముద్దాయిల్లాగా చూస్తున్నారు జాలి దయ కరుణ ఏమీ లేవు పైగా పేషెంట్లను తిట్టడం మా కొలీ బాధకు తట్టుకోలేక కాస్త అరిచిందని చచ్చేట్లు తిట్టింది డాక్టరు బోర్డులో డబ్బు తీసుకుంటారు కదా కాస్త మంచిగా ఉండరు ఎందుకని అంత కలిసి పది నిమిషాలు పట్టలేదు దానికి ముందు ఎంత టెన్షనో చెప్పలేను అసలు ఆ గదిలోకి వెళ్ళగానే నాకే భయం వేసింది మా సుజాత ఇంకా ఉనికిపోయింది పాపం ఆవిడకు పక్కన అబార్షన్ అయింది బిడ్డ దక్కలేదు అని దిగులు బాధ కళ్ళ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది డాక్టర్లు కాస్త ధైర్యం చెప్పి మోరల్ సపోర్ట్ ఇస్తే తేరుకునేది డాక్టర్ అదేమి చేయకపోగా నేనేదో చెబుతుంటే మీరు వెళ్ళండి అని ఒక అసలు కసిరింది సుజాత ఏమో నా చేయి గట్టిగా పట్టుకుంది ఏం చేస్తారండి మత్తిస్తారా అసలు ఏమవుతుంది అని డాక్ అని ఒకటే ప్రశ్నలు గొడవ నాకు మాత్రం ఏం తెలుసు ఆ డాక్టర్ ఒక ఐదు నిమిషాలు ఓపికగా అసలు ఏం జరుగుతుందో చెప్తే ఈవిడ భయం తగ్గేది అజ్ఞానం భయానికి మూలం అని తెలుసు కానీ నా శరీరం గురించి నాకు ఇంత అజ్ఞానం ఉందని నాకు ఇవాళే తెలిసింది ఆవిడ నాకంటే అయోమయం ఆ మొగుడేమో కనీసం హాస్పిటల్కి రాలేదు ఆడవాళ్ళు ఎంత టెన్షన్ అనుభవించాలో కదా శరీరాన్ని గురించి ఏమీ తెలుసుకోకుండానే పిల్లల్ని అనేస్తారు ఎంత భయపడతారో ఎంత టెన్షన్ గురవుతారో ఆలోచించే వాళ్ళు ఎవరికూ ఆలోచించే వాళ్ళు ఎవరికూ లేరు భర్త డాక్టర్ ఎవరు పట్టించుకోరు మొత్తానికి ఇచ్చారు అంతా అయిపోయి ఆ మత్తు తెలిసేటప్పుడు సుజాత ఎలా ఏడ్చిందో అమ్మ అంటూ అమ్మని తలుచుకుని ఏడ్చింది ఐదు నిమిషం ఐదు నిమిషాలే కానీ ఆవిడ మనసులోపలి పొరల్లో ఎక్కడో తన కష్టంలో ఆదుకునే అసమర్థత ఉన్న తోడు కోసం ఆరాటపడుతోంది తన భయాన్ని అనుమానాల్ని సందేహాల్ని పోగొట్టి ధైర్యం చెప్పే దిక్కు లేక ఆ దిక్కు కోసం హృదయ విధారకంగా ఏడ్చిన ఏడుపది బహుశా ప్రతి స్త్రీ ఆ సమయంలో అలా ఏడుస్తుందేమో మళ్ళీ తెలివి రాగానే కంట్రోల్ చేసేసుకుంది భర్త ఆఫీస్కి ఫోన్ చేయమంది చేశాను అతను తనకేమి పట్టనట్లు ఎలా ఎట్లా మాట్లాడాడో మీరు ఒకసారి రండి అంటే డబ్బులు చాలా లేదా అని అడుగుతాడు కాదండి సుజాత చాలా అప్సెట్ అయ్యింది మీరు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి ఇంటికి తీసుకెళ్ళండి అంటే నాకు చాలా అర్జెంట్ పని ఉందండి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను మీరే ఇంటి దగ్గర దింపండి అంటాడు నాకు చచ్చే కోపం వచ్చింది సుజాతకు ఈ విషయం చెప్తే తను ఏమి మాట్లాడలేదు కానీ ఆవిడ కళ్ళలు దిగులు ఎలా ఎలా కనిపించిందో రేపటి నుంచి మామూలుగా పనులన్నీ చేయిస్తాడో సందేహం లేదు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోడు ఆమె ఒక అనుభవాన్ని విషాదకరమైన అనుభవాన్ని తన మన శరీరాలు రెండు తీవ్రంగా బాధపడిన అనుభవాన్ని పొందింది ఆ అనుభవం గురించి ఆమెకే బోల్డ్ అయోమయం ఉంది కనీసం తనకు తెలిసిన తను అనుభవించిన విషయాలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఎంత విషాదం ఆడవాళ్ళ జీవితం కణతలు నొక్కుంది సహజ కాసేపు పడుకోరాదు తలనొప్పి తగ్గుతుంది అన్నాడు ప్రసాదు లేకపోతే నీకు తలనొప్పి వస్తుందని నీ భయం ఎంతైనా నువ్వు మగాడివే ఆడవాళ్ళ విషయాలు వినటం నీకు విసిగే అరే ఎందుకలా అపార్థం చేసుకుంటావు నీ తలనొప్పి గురించి నేను ఆ మాట అన్నాను నువ్వు ఒక విషయం గురించి సీరియస్గా మాట్లాడుతుంటే నాకు విసుగా నువ్వు కాస్త విశ్రాంతిగా పడుకుంటే తర్వాత మాట్లాడుకోవచ్చు అని అన్నాను నీకు అందరి మీద ఉన్న కోపం ఆమె చూపిస్తావు ప్రసాదు అనునయంగా అన్నాడు సరేలే నువ్వు చదువుకో నీ కాసేపు పడుకుంటాను నిద్ర పడితే బాగుండు అంటూ కళ్ళు మూసుకొని పడుకుని సహజ శారదా ఇల్లు చేరేసరికి ఐదు అవుతుంది ఆడావిడిగా బట్టలు మార్చుకునేసరికి చిత్ర స్కూల్ నుంచి వచ్చింది చిత్రకి చందుకి స్నానం చేయించి ఇల్లంతా మామూలుగా సర్ది కాఫీ పెట్టేసరికి రామారావు రానే వచ్చాడు శారదకు ఎక్కడో కంగారు ఎందుకు ఇంత కంగారు పడుతుంది తను బయటికి వెళ్ళొస్తే అది నేరం ఎందుకు అవుతుంది తానే అది నేరం అనుకుంటుందంటే తను ఎంత భయంకరంగా మారిపోయిందో అనుకుంటూ రామారావు కాఫీ తాగి ఇచ్చే కప్పు కోసం ఉంచింది మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు ఆ ప్రశ్నకు రామారావు గొంతులను తీవ్రతకు అదిరిపడింది శారద ఇతనికి ఎలా తెలిసింది ముఖం తెల్లగా పాలిపోయింది లోపల ఎక్కడో ఎందుకంత భయం నువ్వేం తప్పు చేశావని అంతరాత్మ అరుస్తోంది సహజ దగ్గరకు అంది అసహనంగా సహజ దగ్గరకా రామారావు కనుబొమ్మలు ముడేసి అనుమానంగా చూశాడు సహజ దగ్గరికి అతని అనుమానం ఏమిటో శారదకి అర్థం కాలేదు సహజ వాళ్ళ ఇల్లు అరండలపేటలో అయితే నువ్వు జిన్న టవర్ మీదుగా ఎందుకు వెళ్ళావు కన్నాగారు తోట నుండి అరండలపేటకు జిన్న టవర్ మీదుగా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్తారా దొంగను పట్టుకున్న ఉత్సాహంతో అడిగాడు రామారావు శారదకు చాలా ఆశయం అనిపించింది ఆ ఉత్సాహం ఆ ప్రశ్నలు తీరు ఇంటికి వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళాను సహజ ఆర్టీసీలో పనిచేస్తుందని తెలుసుగా బస్ స్టాండ్లో వాళ్ళ ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కా ఏమిటంత అర్జెంట్ పని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సినంత అత్యవసరమైన విషయాలు ఏముంటాయి మీకు రామారావుకి కోపం పెరిగిపోతుంది ఏదో ఒకటి వెళ్తే ఇప్పుడు ఏమైంది మీ కాఫీ వెళ్లకు ఇచ్చేసాగా వచ్చేశాగా శారద అతని కోపానికి భయపడుతూనే పట్టించుకున్నట్టు సమాధానం ఇచ్చింది ఇవాళ కాఫీ వేళకు వచ్చావు రేపు అన్నం వేళకు రావు నీ ఇష్టం వచ్చినట్టు పద్ధతి లేకుండా తిరుగుతున్నావు అనమాట అసలు నువ్వు వెళ్ళిన సహజ దగ్గరికేనా రామారు విసురుగా లేచి నిలబడ్డాడు చందు ఇటు రారా అంటూ ఓ పోలికేక కేక పెట్టాడు చందు భయం భయంగా వచ్చి శారద కుర్చీలు పట్టుకుని నిలబడ్డాడు చందు వెనకాలే చిత్ర వచ్చి తలుపు దగ్గర నుంచింది చిత్ర కళ్ళల్లో అయోమయం కంగారు చందు భయం చూసి శారదకు కళ్ళ నీళ్ళ పర్యంతమైంది శారద దగ్గర నుంచి విసురుగా చందుని లాగి యువతల నుంచోబెట్టాడు చందు కళ్ళ నీళ్లు చంపల మీద కారటానికి సిద్ధంగా ఉన్నాయి ఎక్కడికి ఎక్కడికెళ్లారా మధ్యాహ్నం గద్దించి అడిగాడు సహజత్త ఇంటికి వాడు ఏడుస్తూ చెప్పాడు సహజత్త ఇంటికా ఆఫీస్కి అని చెప్పావు చందుని ఆఫీసు వదిలి శారద వైపు తన వైపు అనుమానం రుజుమైందంటూ గట్టిగా అడిగాడు ముందు ఆఫీస్కి వెళ్తే సహజ లీవ్ పెట్టిందని తెలిసింది అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాను శారదకు దుఃఖం పొంగుకొస్తుంది చిన్న పిల్లాడి ముందు తనను దోషులను నిలబెట్టి వాడి చేత చెప్పించి తన అబద్ధాలను రుజువు చేసి ఏమిటి చేదరంతా ఇతని సంగతి తెలిసి తను ఎందుకు ఇల్లు కదిలింది ఈ దరిద్ర పరిస్థితులు ఎందుకు పడింది ఇల్లు కదలకూడదు ఎదురు మాట్లాడకూడదు స్నేహితులు సరదాలు ఉండకూడదు ఇలాగే ఈ మౌనంలో అణిగి అణిగి చచ్చిపోవాలి అంతే అదే నయం ఈ సందేహాలు సంజాయిషులు పోట్లాటలు పిల్లల ముందు దేవరింపులు ఇవన్నీ తను భరించలేదు మాట్లాడి మేము ఎందుకంత అర్జెంటుగా ఆఫీస్కి ఇంటికి పరుగులు తీసావు ఏం పని ఊరికినే ఏడుపు దిగమింగుతోంది అంది శారద ఊరికినే పని లేకుండా మిట్ట మధ్య ఊరంతా చెడదురు తెరవడన్నా ఏం రహస్యాలున్నాయి మీ మధ్య రామారావు ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నాడు ఎందుకట్లా మాట్లాడతారు సహజ కోసం ఒక బొమ్మ వేశాను అది ఇవ్వటానికి వెళ్ళాను కావాలంటే చందుని అడగండి ఆ బొమ్మ ఇచ్చానా లేదో దుఃఖంతో రోషంతో అడిగింది శారద మళ్ళీ బొమ్మలు మొదలెట్టావా రామారావు గొంతులో వ్యంగ్యానికి శారద విలువెళ్లాడింది అయినా ఏం మాట్లాడకుండా నుంచింది ఆమె హఠాత్తుగా అక్కడి నుంచి మాయమవ్వాలని అని ఉంది భరించలేని అవమానంతో మనసు కుంగిపోతుంది పిల్లల ముందు ఎడవకూడదని వాళ్ళు భయపడతారని ఏడుపు నిగ్రహించుకుందామని చూస్తుంటే అది సాధ్యపడటం లేదు అమరావతి పిక్నిక్లు స్నేహితులకు బొమ్మలు వేసి వేసిబుటాలు షికారులు ఏమిటి ఇదంతా ఇదంతా నాకు ఇష్టం ఉండదని తెలియదు ఇంకెప్పుడు ఇల్లు కదలకూడదు నాకు తెలియకుండా నన్ను నడకుండా ఇల్లు కదిలేవో కదలకూడదు కదిలేవో శారద జుట్టు చేత్తో పట్టుకుని తల వెనక్కి ఉంచాడు శారదకు మెడంతా శూన్యంగా గందరగోళంగా అయిపోయింది కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు కళ్ళు పెద్దవి చేసి పిచ్చి పిచ్చిగా చూసింది కళ్ళ ముందు నల్లని మచ్చలేవో తిరుగుతున్నాయి చందు పెద్దగా ఏడుస్తూ వచ్చి శారద కాళ్లను వాటేసుకున్నాడు చిత్ర కూడా ఏడుస్తూ వచ్చి తల్లి పక్కన నుంచి ఉంది రామారావు శారదను వదిలి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు చందుని గుండెలు కదుముకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే చిత్ర చందు పెద్దగా ఏడ్చేశారు నెమ్మదిగా తనను తాను కూడా తీసుకుంది శారద పిల్లల్ని ఊరుకోబెట్టి వాళ్ళని తీసుకున్న ఆల్లోకి వచ్చింది చిత్రను పక్కన కూర్చోబెట్టి పుస్తకాల సంచి ముందు పెట్టింది చందు కూడా అక్కపక్కనే కూర్చున్నాడు రామారావు హాలు మధ్యలో కుర్చీలో కూర్చుని అసహనంగా పేపర్ తిరిగేస్తున్నాడు శారద నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి కూలబడింది తన పరిస్థితిలో నిస్సహాయతత్వం నిశత్వం శారదకు వద్దనుకున్న ఆలోచనలో స్పష్టంగా కనబడుతుంది అతని అనుమతి లేని కదలకూడదని ఐదేళ్ల క్రితమే తెలిసిన కదిలితే జరిగేదేమిటో ఇవాళ శారదకు స్పష్టంగా తెలిసింది తన లొంగుబాటు వల్ల ఇంతకాలం ఈ చీదర జరగలేదు పెళ్లి జరిగే కత్తిళ్ళు పుట్టిల్లు అతను తీసుకెళ్లే ప్రదేశాలు తప్ప తనంతా తాను ఎక్కడికి వెళ్ళలేదు అతను పెట్టిన ఆంక్షలు మేరలేదు బొమ్మలు వేయవద్దంటే మానేసింది అతనికి ఇష్టం లేని పనులు మానేస్తే సరే అది తనకు బాధగా ఉన్నా సరే అనుకుంది తను సంసారం కోసం రాజీ పడుతున్నానని అనుకుంది కానీ ఇది రాజీ కాదు రాజీ ఇద్దరి మనుషుల మధ్య జరుగుతుంది తనను అసలు మనిషి కాకుండా పోయింది తన వ్యక్తిత్వం ఇష్టాలు గౌరవం ఏమీ మిగలేదు పిల్లలు ఎదుట తనను కొట్టడానికి సిద్ధమయ్యాడు ఇంకా తను తనకిష్టమైన పనులు చేస్తే తనను తినాలి తనను ఒక పశువుల అతని దారికి మళ్లించ చూస్తున్నాడు తను జంతువు వస్తువు మనిషి కాదు అరచేతుల్లో ముఖం దాచుకుని మళ్ళీ ఏడ్చింది సహజ ఆఫీస్కి అని వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళలేదు వేరే పని మీద ఎక్కడికో వెళ్ళింది ఆ సంగతి తను చెప్తే ప్రసాద్ ఎంత మామూలుగా ఉన్నాడు ఏదో పని మీద వెళ్ళి ఉంటుంది వస్తే తెలుస్తుందని అది ఒక విషయమే కానంటూ మాట్లాడాడు సహజ మీద అతనికి ఎంత నమ్మకం గౌరవం ప్రేమ సహజకి ఎంత స్వేచ్ఛ ఐదేళ్ల జీవితంలో ఒక్కసారి తనందరూ తాను రామారావు చెప్పకుండా బయటకు వెళ్తే ఎన్ని అవమానాలు ఎన్ని చీదరింపులు తిట్లు తన్నులు సంజాయిష్యులు తన జీవితానికి సహజ జీవితానికి పోలికే లేదు ఎందుకు ఇలా జరిగింది మనుషులంతా మంచిగానే ఉంటారని తనెందుకు ఎందుకు తనెందుకు భ్రమపడింది పెళ్ళంటే మగవాడి బానిసగా తనకు తనకెందుకు తెలియలేదు పెళ్ళవగానే ఏదో సంతోషం తన సొంత మనిషి రాబోతున్నాడనే ఉత్సాహం తప్ప ఆ వచ్చే మనిషి ఇష్ట ఇష్టాలు ఏంటో స్వభావం ఏంటో తెలుసుకోవాలనే ఆలోచన ఎందుకు రాలేదు తన చుట్టుపక్కల సంసారాలన్నీ బాగానే ఉన్నట్టు కనిపించాయి అది నిజమేనని అమాయకంగా నమ్మింది ఇన్నాళ్ళు తన సంసారము పచ్చని సంసారం ఈ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా అనుకుంటూ ఉండి ఉంటారు ఈ లోపలి ఘర్షణ ఎవరికీ తెలియదు ఎవరు చెప్పుకోరు తను చెప్పుకోనట్టే అయినా చేసుకోబోయేవాడి స్వభావం ఏమిటో తెలుసుకు తీరాలని ఇంగిత జ్ఞానం తను చదివిన చదువు ఎందుకు ఇవ్వలేదు తన జీవితం సర్వనాశనమైంది ఆ సంగతి తెలిసినా ఇంకా ఆ జీవితాన్ని పట్టుకుని వేలాడుతోంది ఈ సంసారం వదిలే ధైర్యం రావటం లేదు ఎందుకని అమ్మ ఏడ్చి చచ్చిపోతుందని దిగులు పిల్లలు ఏమవుతారు వాళ్ళకి ఎన్ని కష్టాలని భయం లోకం ఏమనుకుంటుందోననే జడుపు ఇవన్నీ తనను బయట పడనివ్వవు ఈ సంసారంలో సమాధి చేసేసాయి చేసేస్తాయి తను ఈ సంసారం వదిలేస్తానని తెలిస్తే అమ్మ తప్పకుండా చచ్చిపోతుంది అమ్మ అంటూ ఏడ్చింది శారద తగల తల పగిలిపోతున్నట్లు అనిపించి రెండు చేతులతో తల పట్టుకుంది ఇక ఇలాంటి పోట్లాటలు జరగకూడదు ఎప్పట్లా ఇల్లు కదలకుండా ఉండాలి బొమ్మలు వేయకూడదు ఉదయం పూట పని చేసుకోవాలి మధ్యాహ్నం నిద్రపోవాలి సాయంత్రం పిల్లలకు చదువు చెప్పుకోవాలి రాత్రి అతను కోరిక తీర్చాలి ఇదే తన పని తన జీవితం అతను చూపించింది తన ప్రపంచం ఇక మిగతా ప్రపంచంతో తనకు సంబంధం లేదు అసలు ఎందుకు మిగతా ప్రపంచం ఆ ప్రపంచం తనకేం ఒరగబెట్టుతుంది ఆ ప్రపంచాన్ని చూడకుండా ఉండలేదా ఐదేళ్ళు బొమ్మలు వేయకుండా ఉండలేదు సహజం చూడకుండా ఉండలేదు అలాగే ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయితే గడిచిపోతే అయిపోతుంది తన జీవితం ముగింపుకి వస్తుంది ఇప్పుడు తన మనిషి అనే విషయమే మర్చిపోయేంత బండపారిపోతుంది ఏ బాధ ఉండదు కానీ ఎందుకు ఎందుకు ఎందుకలా బండిపారి బండపారిపోవాలి ఎందుకు సహజంగా చూడకుండా ఉండాలి ఎందుకు బొమ్మ లేకుండా ఉండాలి నాకు బయట ప్రపంచంలో తిరగటం ఆనందంగా ఉంటే అది ఎందుకు మానాలి అతని ఇష్టానికి అంతా బలం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అతన్ని తను భరించటం ఏంటి ఎందుకు భరిస్తోంది పిల్లలు పిల్లల్ని ఏం చేయాలి అసలు చచ్చిపోతే శారదకు దుఃఖం ఆగటం లేదు అమ్మ అన్నం పెట్టవా అంటూ వచ్చాడు చెందు వెనకాలే బుఖం వేసు బుక్కమొహం వేసుకుని చిత్ర కూడా వచ్చింది శారద గబగబ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది బలవంతంగా ముఖమంతా నవ్వులు ముక్కుని ఇంకా అన్నం వండలేదమ్మా కాసేపు కూర్చోండి తొందరగా వండుతానంది బలవంతపు నవ్వుతో వికారమైన తల్లి ముఖం చూసి పిల్లలిద్దరూ మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయారు పిల్లల కోసం అన్ని పనులు మామూలుగా చేసేవలసిందే అన్నం వండి అరటికే ముక్కలు వేయించి పిల్లలు పిలిచింది రోజు కథలు చెప్పమని తినిపించమని అన్నం వద్దని మారం చేసి పిల్లలిద్దరు మాట్లాడుకుండా అన్నం తింటుంటే శారదకు కళ్ళ నీళ్ళు తిరిగాయి కథ చెప్పవా అమ్మ అడిగింది వద్దమ్మ అంటూ గబగబ అన్నం తినేశాడు చందు కథ చెప్పన్నా అమ్మ అని అడిగింది వద్దమ్మ అంటూ గబగబ అన్నం తినేశాడు చందు వాళ్ళిద్దరికీ పక్కలేసి పడుకోబెట్టేసరికి రామారావు స్నానం చేసి వచ్చాడు అన్నం పెట్టవా కర్కశంగా ఉంది అతను గొంతు మౌనంగా వెళ్ళి అతనికి పెట్టింది తను అతను మాట్లాడుకుంటూ తిని వెళ్ళి పడుకున్నాడు శారదకు అన్నం తినాలనిపించలేదు ఈ ఇల్లు తనది కాదు తను తిన్నదో లేదో కనుక్కునే వాళ్ళు లేరు తను నవ్వినా ఏడ్చినా పట్టించుకునే వాళ్ళు లేరు అయినా ఈ ఇల్లు పట్టుకు పాకులాడుతుంది కానీ పిల్లలు లేరు ఇప్పుడు అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కష్టం సుఖం తెలియని పసివాళ్ళు వాళ్ళకి ఏమీ అర్థం కాదు కాస్త పెద్దయ్య ఊహ తెలిస్తే అమ్మ అన్నం తినకుండా పస్తులంటే ఊరుకుంటారా తన కన్నీళ్ళు తుడిచి తనకు అన్నం అన్నం తిని పెట్టరు తప్పకుండా పెడతారు టేబుల్ మీద తలవాల్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది శారదా పిల్లంతా పద్ధతిగా ప్రశాంతంగా ఉంది ఎక్కడ వస్తువులు అక్కడ పరిశుభ్రంగా పొందికగా ఉన్నాయి పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు రామారావు గాఢంగా నిద్రపోతున్నాడు ఆ రాత్రిపూట తన కన్నీరు తుడిచే చేయి కోసం అలమటిస్తూ ఏడుస్తూనే ఎప్పటికో నిద్రపోయింది శారద సాజీ కూరలు కొంటున్న సాజి ఆ వెనక్కి తిరిగి కూరల బుట్టతో నుంచిన ఉషను చూసి నవ్వింది మనం మార్కెట్లో కూడా కలుసుకోవచ్చు అన్నమాట అంటూ అయ్యిందా నీ పని అంది డబ్బులు ఇచ్చేస్తే అయిపోయినట్టే పదా పోదాం సాజీ నాకు లీగల్గా విడాకులు వచ్చేసాయి నిన్ననే కోర్టు నుంచి కాగితాలు వచ్చాయి మీ ఇంటికి వచ్చి చెబుదాం అనుకుంటుంటే ఇవాళ నువ్వే కనిపించావు అందు ఉషా అట్లా పార్కులకు వెళ్ళి కూర్చుందాం పదా కాసేపు మాట్లాడుకుని పోదాం జనాన్ని తప్పించుకుంటూ పార్కులకు దారితీశారు ఈ పార్కు మాత్రం మారలేదు ఇంకా నాలుగు దశాబ్దాలు గడిచిన ఈ పార్కులోకి ఆడవాళ్ళు రారు అంది సహజ పార్కు కలే చూస్తూ అసలు మా నూళ్ళలో ఏ పార్కుకి ఆడవాళ్ళు రారలే సినిమాలకు వెళ్ళటం తప్ప పార్కులకు వెళ్ళటం మనకు మాత్రం అలవాటు ఉంది ఇద్దరు వెళ్ళి ఓ మూల చెట్టు కింద కూర్చున్నారు ఆ వేళ అప్పుడు పార్కులో అల్లరి పిల్లలు అలసడితో నిద్రపోతున్న కూలీలు తప్ప ఎవరూ లేరు చెప్పు విడాకులు వచ్చేసా నాలుగైదు నెలలు పట్టినట్టుంది కదా అవును శేషగిరి కూడా పేచీలు పెద్దగా పెట్టకుండా ఒప్పుకోబట్టి తొందరగానే తిమ్మిలింది పిల్లల సంగతి ఏమన్నా వచ్చిందా ప్రత్యేకంగా ఏమీ లేదు పిల్లల కోసం ప్రతి నెల కొంత డబ్బు ఇస్తానని ఒప్పుకున్నాడు అంటే మన లాయర్ అది అడిగాడా అవునే అడిగాడు వదనకపోయావా అతను డబ్బు తీసుకోవడం ఎందుకు అంది సహజ ఆలోచనగా వద్దనడం ఎందుకన్నాడు లాయరు అతని తండ్రి కాడా అతనికి బాధ్యత లేదా మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారని చెవాట్లు పెట్టాడు అన్ని విషయాలు ఆయనే బాధ్యతగా చూస్తున్నాడు కదా ఈ విషయం కూడా ఆయన చెప్పినట్లే చేశాను నిజమేలే పిల్లల్ని కానీ ఆ మాత్రం బాధ్యత కూడా లేకుండా ఎందుకు వదలాలి సరే కానీ ఈ మూడు నెలల్లో శేషగిరి వచ్చి పిల్లల్ని చూసెళ్ళాడా నాలుగైదు సార్లు వచ్చాడు పిల్లలతో సమస్య అని అనుకుంటే సమస్య అని అనుకుంటానే నాన్న ఎక్కడుంటున్నాడు ఎందుకు ఇక్కడ ఎందుకుండడు ఎప్పుడు వస్తాడు రకరకాల ప్రశ్నలు వేస్తారు సమాధానం చెప్పలేకపోతున్నా ఏం చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు భయం ఎట్లా చెప్పాలో అర్థం కావటం లేదు ఆందోళనగా మాట్లాడింది ఉషా వాళ్ళు కాస్త కాస్త పెద్దవాళ్ళు అయితే నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పొచ్చులే ఆ విషయం గురించి వర్ అవ్వకు శారద ఈ మధ్య ఎప్పుడైనా కలిసిందా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా లేదే మనం అమరావతి వెళ్ళి పదిహేను రోజులు దాటింది కాదు అప్పటి నుంచి నాకు వీలవ్వలేదు అంది ఉషా ఒకసారి మా ఇంటికి వచ్చింది నన్ను రమ్మంది కూడా నేను వెళ్ళాలనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చానే పోయిన వారం అంత ప్రసాద్కు జ్వరం నేను సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాను వారం రోజులు ఇంట్లోనే ఉన్నందుకేమో నాకు అంత బాగోలా ఇప్పుడు వెళ్దాం మా శారద్ దగ్గరికి అని అడిగింది షహజా పిల్లలు ఇంటి దగ్గర చూస్తుంటారే వెళితే కనీసం రెండు మూడు గంటలన్నా కూర్చుంటాం బాగా చీకటి పడిపోతుంది పోను నువ్వు వెళ్ళు నేను వేరెప్పుడైనా రేపు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తా అని చెప్పు అంటూ లేచింది ఉషా ఇద్దరు పార్క్ నుంచి బయటకు వచ్చి చెరొక నడిచారు సహజ శారదా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆరు గంటలు అవుతూ ఉంది శారద వంటగదిలో ఉంది పిల్లలు అలికిడి లేదు రామారావు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు హఠాత్తుగా పేపర్లు ఈ ప్రపంచం నుంచి మాయమైతే ఇతను ఏం చేస్తాడా అనుకుంది సహజ సహజను చూసి అతను మర్యాదకు కూడా నవ్వలేదు తలెత్తి చూసి మళ్ళీ పేపర్లో తలదూల్చాడు తలదూర్చాడు సహజ కూడా అతన్ని పట్టించుకోకుండానే వంటింట్లోకి నడిచింది సహజను చూస్తూనే శారద ముఖం వికసించింది నాలుగు రోజుల నుంచి సహజ దగ్గరకు వెళ్ళి తన అశాంతిని అంతా చెప్పుకోవాలని ఆరాటంగా ఉంది శారదకు కానీ మళ్ళీ సహజ మాటలు తలుచుకుంటే భయం అయినా అవే వినాలని సహజ తనను విమర్శిస్తేనే తనకు బాగుంటుంది సహజతో మాట్లాడేటప్పుడు తనకు ఊపిరి కోసం పెనుగులాడుతున్నట్లుగా అతి కష్టం మీద ఊపిరితి పీల్చుకోగలుగుతున్నట్లుగా ఉంది అసలు నిర్జీవంగా ఉండే కంటే ఊపిరి కోసం పెనుగులాడటం అద్భుతంగా ఉంటుంది ఒక్కోసారి ఈ పెనుగులాట ఇంకా వద్దు ప్రాణాలు విడవడం తేలిక ఇంతకంటే అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆ ప్రయత్నం చేయాలని కోరిక చాలా బలంగా తలెత్తుతుంది ఏమిటిదంతా ఎందుకు ఇలా అవుతుంది అని నాలుగైదు రోజులుగా శారద మదన పడుతుంది ఇవాళ సహజ కనబడేసరికి ప్రాణం వేసి వచ్చినట్లయింది ఏంటి ఎలాగైపోయావు ఒంట్లో బాగోటం లేదా అంది సహజ అదుర్దాగా బాగానే ఉంది నువ్వెలా ఉన్నావు నవ్వుతూ అడిగింది శారద నాకేం నువ్వే బాగోలేవు ఎటన్నా పోదాం రారాదు వంట గంట ఆగి చేసుకోవచ్చు అంది సహజ ఇప్పుడా వంట అయిపోయిందనుకో పిల్లలు ఆకలి అంటూ వస్తారు వద్దులే పిల్లలేరి అంది సహజ అటు ఇటు చూస్తూ పక్కింటికి వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు వాళ్ళని కూడా తీసుకెళ్దాం ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాంలే పోనీ డాబా మీదకి వచ్చిందా కాసేపట్లో వెన్నెలు వస్తుంది అంది శారదా వెన్నెలు రాగానే నేను పోవాలి ఆ షరతుల మీద డాబా మీదకి వస్తాను అంది సహజ ఇంతలో పక్కింటి నుంచి పిల్లలు వచ్చారు పిల్లలతో వాళ్ళిద్దరు డాబా మెట్లు ఎక్కుతుంటే వింతగా చూసాడు రామారావు చెప్పు విశేషాలు అంది సహజ చాప మీద చతికిలు పడుతూ విశేషాలు ఏమవున్నాయి మామూలే నిరాసక్తంగా అంది శారదా అమరావతి విషయం చెప్పావా ఏమన్నాడు కుతూహలంగా అడిగి సహజ ఏమంటాడు తనకు అలాంటి ఇష్టం లేదని తెలిసి ఎందుకు వెళ్ళావు అన్నాడు నాకు ఇష్టమే నువ్వు అనలే అన్నాను ఈ ఇంట్లో తన ఇష్టమే నడవాలట తన ఇంటి యజమాని అట దుఃఖం నేను గొంతుతో చెప్పింది మరి నువ్వెవరివట కోపంగా అంది సహజ నేను అడగలేదు సహజ కోపం పెరిగిపోయింది అడిగితే చెప్పేవాడే పని మనిషి అని అంతేగా మరి అంది శారద నవ్వుతూ శారద మీ ఇద్దరి మధ్య శరీర సంబంధం నడుస్తూనే ఉందా శారద ఎటో చూస్తోంది చెప్పు అలాంటిది సాధ్యమేనా నిన్ను పని మనిషిగా చూస్తూ అతను అతనంటే ఇష్టం లేకుండా నువ్వు మామూలుగా సంసారం చేస్తూనే ఉన్నారా సాజీ ప్లీజ్ శారద కళ్ళల్లో నీళ్ళు నేను మాట్లాడు శారద కానీ మనసును ఎలా చంపుకుంటున్నావా అని నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు చేసేది వ్యభిచారం కంటే హీనమని నీకు అనిపించడం లేదు మై గాడ్ రోజు ఎన్ని లక్షల మంది స్త్రీలు ఇలా బలవంతంగా ఆలోచిస్తే తల తిరుగుతుంది ఎట్లా భిస్ భరిస్తున్నావే దీన్ని ఏం చెయ్యను సాజీ అతనికి లొంగకు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు లేదా విడిగా ఉండు నా దగ్గరకో ఉష దగ్గరకో రా అమ్మ చాలా బాధపడుతుంది అలా జరిగితే అమ్మ కోసం పిల్లల కోసమే నేను ఇలా ఉంటున్నా సాజీ మీ అమ్మకు నిజంగా నీ మీద ప్రేమ ఉందా ఆ విషయంగా అడిగింది సహజ అదే మాట నీకు తెలియదా అమ్మ నన్ను ఎంత ప్రాణంగా పెంచిందో నిన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు నువ్వు ఎట్లా చిత్రహింస పడుతుంటే ఆ చిత్రహింసే పడమని చెప్పరు అమ్మ అలా చెప్తుందంటే ఆమెకు నీ మీద ప్రేమ కన్నా సంగం అంటే భయం ఎక్కువగా ఉందన్నమాట ఆవిడ అజ్ఞానంతో నీ జీవితం గురించి ఆలోచించడం లేదన్నమాట ఆ మో మూఢ ప్రేమ నీకేమీ మేలు పిల్లలు పిల్లలంటావా వాళ్ళని కూడా నీలాగే తయారు చేస్తావా అతని నీడల్లా నోరు వాయి లేకుండా పెంచుతావా వాళ్ళకు ఏ మంచి విషయమైనా నువ్వు నేర్పగలవా నిజంగా పిల్లల దృష్టితో ఆలోచిస్తూ నువ్వు చేసేది చాలా ఘోరం నువ్వు బానిసగా ఉంటూ వాళ్ళని ఆత్మగౌరవం వాళ్లకు వాళ్ళని ఆత్మగౌరవం నేర్పగలవా నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు నీ మాటలకు వాళ్ళు ఏం విలువిస్తారు తిండి వండి పెట్టి వండు పెంచే మూర్ఖపు తల్లివేనా నువ్వు వాళ్ళకు మంచి విషయాలు అసలైన విలువలు నేర్పవా అట్లా నేర్పడానికి నీకు అర్హత ఉందా నువ్వు ఆచరించిన విషయాలు వాళ్ళకు చెప్పి నేర్పుతావా అసలు పిల్లల కోసమే నువ్వు ఆత్మగౌరవం కలిగి ఉండాలి నువ్వు అతన్ని వదిలి వచ్చేయమని నేను ఎప్పుడు చెప్పను అది నేను చెప్పే విషయం కాదు కానీ నీవు ఆత్మగౌరవం లేకుండా బతకటం నేను భరించలేకపోతున్నా నువ్వు దానికోసం ఏమీ స్ట్రగుల్ పడకుండా జీవోత్సవంలో పడి ఉండటం నేను భరించలేకపోతున్నా ఇది నా ఇల్లు మాత్రమే అని అతను అంత స్పష్టంగా చెప్పాడు రేపు నీ స్నేహితులు నా ఇంటికి రావడానికి వీలెదంటాడు ఏం చేస్తావు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు నీ మౌనమే నీ సహనమే జీవితం పట్ల నువ్వు అలవరుచుకున్న ఈ నిర్లిప్తతే అతనికి అంత బలాన్ని ఇచ్చింది అతను ఇంకా గట్టిగా గర గట్టిపరిచింది ఈ పరిస్థితికి నీ బాధ్యత చాలా ఉంది సహజ మొహం కోపంతో ఎర్రగా కందింది అవును నా బాధ్యత చాలా ఉంది కానీ ఆ మొదటి రోజుల్లో నాకు తెలియలేదు సాజీ అతన్ని గౌరవంగా చూడటం ప్రేమించటం అతని ఇష్టం ప్రకారం నడవటం ఇవన్నీ నా ధర్మాలని నాకెక్కడో నమ్మకం నాకే తెలియనంత బలంగా ఉండి ఉండాలి ఆ నమ్మకం మొదటి రోజులో నా ఇష్టాన్ని వ్యతిరేకతను పైకి రానివ్వలేదు వాటిని లోపల నొక్కేయటం నా ధర్మం అనుకున్నాను నీకు ఆ తర్వాత పిల్లలు పుట్టడం రొటీన్కి అలవాటు పడిపోవడం జరిగింది క్రమంగా నాలో జీవశక్తి నశించి నిర్లిప్తత పెరిగిపోవటం కూడా నేను గ్రహించలేకపోయాను ఇప్పుడు బయట పడలేక అక్కడ బతకలేక నరకం అనుభవిస్తున్నా నేను వచ్చాక నీ నరకం మరీ ఎక్కువైంది కదూ నరకం ఎక్కువైంది కానీ ఈ నరకంలో ఎక్కడో సజీవత్వం ఉంది నీ దగ్గరైనా నాకు ఊపిరాడుతున్నట్లుగా ఉంది సాజీ నా స్నేహం వదలకి నేను అంధకారంలో మగ్గుతున్నా సరే బయటకు వచ్చినా సరే నీ స్నేహం నాకు కావాలి జీవించలేకపోయినా జీవితాన్ని చూస్తూనే ఉంటాను అమ్మ నాన్న పిలుస్తున్నాడు పిల్లలు కేకలు పెట్టారు చాలా టైం అయింది నేను కూడా వెళ్తా మరి సహజ శారదా కింది దిగి వచ్చారు సహజ మళ్ళీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోయింది సహజ ఇల్లు చేరేసరికి వెన్నెల బాగా వచ్చేసింది ప్రసాద్ సహజ కోసం ఎదురు చూస్తూ వరండాలో నిల్చున్నాడు సహజను చూస్తూనే అమ్మాయ వచ్చేసావా కూరలు కని వెళ్ళి ఇంతసేపు రాకపోతే కంగారు అనిపించింది అయినా ఇప్పుడు కూరలు తెచ్చి ఎప్పుడు ఉండాలని అంటూ సహజ చేతిలో బుట్ట తీసుకున్నాడు బుట్ట అందుకున్నాడు ఇప్పుడే వండుకోవచ్చులే అంటూ సహజ వంటగదిలోకి వెళ్ళింది వంట అంతా పూర్తయిందని గదిలోకి అడుగు పెట్టగానే తెలిసింది రెండు నిమిషాలు స్నానం చేసి వస్తా కానీ నువ్వు వెళ్ళి డాబా మీద కూర్చో అంటూ బాత్రూంలోకి వెళ్ళింది సహజ స్నానం చేసి డాబా మీదకి వెళ్ళేసరికి ప్రసాద్ చాప్ మీద పడుకుని ఉన్నాడు పక్కనే ప్లేట్లు గ్లాసులు గిన్నెలు ఉన్నాయి మంచి ఐడియా వచ్చింది నీకు నాకు బాగా ఆకలిస్తుంది అంటూ అన్నం వడ్డించింది సహజ ఇంతవరకు శారద వాళ్ళ ఇంట్లో ఉన్నాను మార్కెట్లో ఉష కనిపించింది కాసేపు కబుర్లు చెప్పుకుని నేను శారద దగ్గరికి వెళ్ళాను పాపం శారద ఏమీ బాగోలేదు ప్రసాద్ మౌనంగా భోజనం చేశాడు సహజ కూడా ఏదో ఆలోచిస్తూ భోజనం ముగించింది గిన్నెలు పక్కకు సర్ది చాప మీద కూర్చుంది సహజ ప్రసాద్ సహజ ఊళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు ఎంత బాగుందో కదూ సాజీ అన్నాడు సహజ చేతుల్నే తన చేతుల్లో తీసుకుంటాం బాగుంది అన్నిటి వచ్చిన సహజ మీ స్నేహితులు కలిసిన ప్రతిసారి దిగులుగా అయిపోతావేంటి అలాగైతే ఎలా చెప్పు భుజగించాడు ప్రసాద్ ఏం చేయాలి నాకున్న మంచి స్నేహితులు ఇద్దరు దిగులుగా ఒంటరిగా ఉన్నారంటే నేను హాయిగా ఉండలేకపోతున్నా శారద మరీ దాన్ని నేనే ఎక్కువగా హింసిస్తున్నానేమో అనిపిస్తుంది చిన్న ఇస్తా నమాజ్ అవుతుంది